లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందా లేదంటే ఏప్రిల్ 31 వరకు కొనసాగుతుందా? మళ్ళీ అనుమానాలు, ఎందుకంటే గతంలోనే లాక్డౌన్ 3 నెలలు చేస్తారు, ఇంకా 6 నెలలు పొడిగిస్తారు అని చెప్పి రకరకాల సోషల్ మీడియాలో ప్రకటన జరిగినప్పుడు దాని మీద కేంద్రం చర్యలు కూడా తీసుకుంది. అటువంటి అసత్య ప్రచారాలు, ఫేక్ వార్తలు పెట్టిన వాళ్ళ మీద ఇప్పటికీ ఇంకా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే తాజాగా మళ్ళీ ఎప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ తరహా ప్రచారం జరుగుతుంది అంటే ఎయిర్ ఇండియా తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా. అయితే ఎయిర్ ఇండియా ఏ నిర్ణయం తీసుకుంది అంటే ఇప్పటికే ఈ కరోనాను కంట్రోల్ చేసేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించింది. కేంద్రం అందరికీ తెలిసిందే, వాస్తవానికి అది రేపు 14తో ముగుస్తుంది. 14తో ఇక అంటే గడువు ముగుస్తోంది, మళ్ళీ కంటిన్యూ చేస్తారా, ఆ రోజుతో క్లోజ్ చేస్తారా ఏంటనేది మళ్ళీ మోడీ గారు చేసే ప్రకటన మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ప్రజల్లో దీని మీద ఇప్పటికే కొన్ని వైరల్ అంశాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న నేపథ్యంలో కేంద్రం తన లాక్డౌన్ మరింతగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటుందన్న తప్పుడు సమాచారం గతంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగింది. దాన్ని కేంద్రం కొట్టిపారేసింది. అయితే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఏదైతే ఉందో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ విషయంలో ఏం జరుగుతుందన్న అంశంపై క్లారిటీ ఇచ్చేలా ఈ నిర్ణయం ఉంది అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నమాట. ఎందుకు అంటే కరోనా వైరస్ వ్యాప్తి ఒక కొలిక్కి రాకపోవడం, గడిచిన 4-5 రోజులుగా ఈ కేసుల సంఖ్య క్రమ పద్ధతిలో పెరుగుతూ ఉండడం అన్ని రాష్ట్రాల్లో కూడా, రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఎవరికి అంతు చిక్కకపోవడం, ఇలాంటి సమయంలో తమ విమాన సర్వీసుల్ని 30 ఏప్రిల్ వరకు నడపకూడదు అని చెప్పి ఎయిర్ ఇండియా నిర్ణయించడం. వాస్తవానికి విమాన సర్వీసులు 15 నుంచి తిరగబోతున్నాయి, నడపబోతున్నాం అని చెప్పి కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా మాత్రం 30 వరకు నడపకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకుంది అనేది. అయితే ఇక్కడ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అంటే కేంద్రం విధించిన లాక్డౌన్ 14తో ముగుస్తుంటే తమ విమాన సర్వీసుల్ని 30 ఏప్రిల్ వరకు నిలిపివేయాలి అని చెప్పి ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకోవడంతో లాక్డౌన్ పొడిగింపు ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న. ఎందుకంటే ప్రైవేటు విమాన సంస్థలైన ఇండిగో, అలాగే స్పైస్ జెట్, గో ఎయిర్ విమాన సంస్థలు తమ దేశీయ విమాన సర్వీసుల్ని 15 ఏప్రిల్ నుంచి నడిపేందుకు వీలుగా టికెట్ల బుకింగ్ను కూడా ఆల్రెడీ ప్రారంభించాయి. అంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి 15 నుంచి, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటి పరిస్థితుల్లో ఒకవేళ బుకింగ్ స్టార్ట్ చేసినా సరే 14 ఏప్రిల్ నాటికి పరిస్థితులు అదుపులోకి రాని పక్షంలో లాక్డౌన్ పొడిగించడమే కాదు తమ బుకింగ్స్ను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పెద్ద విషయమేం కాదు అనేది కూడా చెబుతున్నమాట. అలాంటి టైంలో ఎయిర్ ఇండియా నిర్ణయం చూసినప్పుడు 31 వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము నడపమని చెప్పి ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకోవడం వల్ల లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు కొత్తగా తెర మీదకి వస్తున్న అనుమానం. మరి ఎందుకు ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది ఏంటి, ఎందుకంటే ఇప్పుడు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ తిరిగినా సరే కొన్ని నిబంధనలతో ప్రయాణికులను అనుమతిస్తున్నారు, వాళ్ళకి ముందుగా టెస్టులు చేసి వాళ్ళకి ఎటువంటి ఇది లేదు, పాజిటివ్ ఏం లేదు అని అనుకున్న సందర్భంలోనే వాళ్ళకి ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతిస్తున్నారు. కానీ ఎయిర్ ఇండియా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది అంటే లాక్డౌన్ విషయంలో మళ్ళీ కొన్ని అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. ఇంకా ఈ సమయాన్ని పొడిగిస్తారా అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.